సెక్రటరీ అలాగే మరి వైవేస్ చౌదరి గారు అన్నగారి దగ్గర నుంచి పుట్టాను అంటాడు ఆయన ఒక సెక్రటరీ అలాగే రంజిత్ పాదశాలి గారు మీ రామారావు గారు సినిమాలతోనే నిలబడ్డాం అంటారు దామోదర్ ప్రసాద్ గారు వీరందరూ ఏమైపోయారు ఇండస్ట్రీ నుంచి నేనేమడుగుతున్నా మీ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లే మీదేమి ఇంకో తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం వెళ్ళాల్సిన అవసరం లే ఒక మాట ఆయనకి మేము అండగా ఉన్నామని చెప్పితే ఏమైపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా వెళ్ళేసేస్తారా లేకపోతే ఇంకా పార్టీ ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా నేనేమంటున్నాను మనకున్న నోటి మాట అవతల పెద్ద వ్యక్తి అవతల మన ఇండస్ట్రీకి ఇండస్ట్రీకే కాదు దేశానికి కావాల్సిన వ్యక్తి అలాంటి అనుభవాలు మనం తీసుకోవాలి ఆయన ఏం తప్పు చేశాడా తప్పు జరిగిందా కోర్టులు కదా నిర్ణయిస్తాయి మనమే మనమేమలా నిర్ణయించడానికి కోర్టులు కదా నిర్ణయించేవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి అందరి మీద ఉన్నాయి దేశంలో ఉన్న అందరి పొలిటికల్ లీడర్స్ మీద ఉన్నాయి వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా కాదు కదా దేశంలో సమకమ కేసులు పొలిటికల్ లీడర్స్ మీదే ఉన్నాయి అది డిసైడెడ్ ఇస్ కోర్ట్ మన మానవత్వంతో మన మనసుతో ఆ ఏజ్కి గౌరవం ఇచ్చి ఆయన చేసిన సేవకు గౌరవం ఇచ్చి ఆయన ఈరోజు రాష్ట్రానికి 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయనకు గౌరవం ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా ఉండవలసి ఉండాలని ఉంటే మనకు మంచిది ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షానికి మనం ఒక ఒంటరిగా అధికార పక్షం ఉండడం కూడా కరెక్ట్ కాదు ప్రతిపక్షం ఉండాలి అధికార పక్షం ఉండాలి అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఉంటేనే మన ప్రజలు బాగుపడతాం లేదా మన ప్రజలకు దెబ్బతింటది అలాగే సినిమా ఇండస్ట్రీనే కాదు అందరికీ కూడా కావాలి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ అనిపించింది నాకు మనసుకు బాధ అనిపించింది ఒంట్లో బాధపోయినా కూడా ఈరోజు నేను రావడానికి కారణం ఆయన ప్రతి ఒక్కరు నన్ను చూసైనా సరే ఈరోజు ఖండిస్తారేమో నన్ను చూసైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారేమో నన్ను చూసైనా సరే చిరంజీవి గారు ప్రభాస్ గారు రాజమౌళి గారు బోయపాటి శ్రీను గారు కుమార్ చౌదరి గారు కిరణ్ గారు రాఘవేంద్రరావు గారు అరవింద్ గారు సురేష్ బాబు గారు ఇండస్ట్రీ నుంచి మురళీమోహన్ గారు ఎవరైనా ఆయనకి కండి నేనేంటి సపోర్ట్గా ఉండమని చెప్తున్నానే తప్ప సపోర్ట్గా ఫీట్ చేయండి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు అంటే ఆయనకు కొన్నంత ధైర్యం సార్ మేమున్నాం అంటే ఆయనకంటూ నాకంటూ ఇంతమంది ఉన్నారే అని కానీ ఆయన సీఎంగా ఉండేటప్పుడు మనం వెళ్ళిపోయి ఫ్లైట్లోకి వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్లోకి వెళ్ళిపోయి మనం వెళ్ళిపోయి కూర్చొని మనకేం కావాలో వేసుకొని తీసుకొని ఈరోజు మీరు చాలామంది నేను అంటున్నాను ఒకటే అంటే ఏమంటే అనుకోండి దాని విషయంలోని నేను ఆయన బాగున్నప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఏదో దాంట్లో ఆయనకి మీరు అందరూ ఆయన దగ్గర మెప్పు పొందినోలే ఆయనతో లాభం పొందిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఈరోజు కనబడకపోతే మమ్మల్ని మా మీద ఏమో కేసులు పెడతారా అని భయపడి పారిపోయారా వెనకాల నుంచి చందమని చెప్తున్నారట మేము వెనకాల నుంచి సపోర్ట్ ఎప్పుడు మేమే ఉంటాం వెనకాల నుంచి సపోర్ట్ చేసేవాడు దొంగ డైరెక్ట్గా ముందుకు వచ్చి నిలబడి సార్ బాబు గారు నేనున్నాను మీకు అండగా ఉంటామని చెప్పిన వాడు నిజమైన హీరో అందుకే పవన్ కళ్యాణ్ హీరోనే చెప్పాను నేను కనుక అలా హీరోయిజం ఎంతమంది ఉంటారో ఎంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారో లేకపోతే భయపడుతూ వెనకాల నుంచి దాక్కుంటారో ఇవన్నీ కూడా చూద్దాం కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఖండించవలసిన విషయం నేను కేసుల కోసం వెళ్ళట్లేదు ఇండస్ట్రీ అనే కాదు యావత్ రాష్ట్రం మొత్తం టోటల్గా తెలుగు ప్రజలందరూ ఖండించి ప్రతి ఒక్కరు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి మీరు 24 గంటలు వర్క్ చేయాలి సార్ మీరు జైల్లో ఉండకూడదు జైలు నుంచి బయటకు రావాలని బయటకు వచ్చి ఇమ్మీడియట్లీ ప్రతి వర్క్ కూడా ఇంకా 20 అవర్స్ చేస్తున్న 22 అవర్స్ వర్క్ చేసి ఈ అందరికీ కూడా ప్రజలకు మీరు అండగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్రరావు గారు ఒక్కనే ఫీట్ చూశాను నేను తప్ప ఇంకా ఎవరిది కూడా ఫీట్ చేయలేదు నేను అదే కదా చెప్పాను ఇప్పుడు బయటకు వచ్చి నిలబడి బయటకు మేము సపోర్ట్గా ఉన్నాం బాబు అంటారా లేకపోతే దొంగచాటును ముసుకులేసుకొని మేము దొంగచాటును ఉంటాం అంటారని తెలుసుకోవాల్సింది వాళ్ళే భయపడుతున్నారా భయపడకుండా ముందుకు వస్తున్నారని నిర్ణయించుకోవాల్సింది వాళ్ళే బాబుగారు కూడా తెలుసుకోవాల్సింది బాబుగారు రెండో విషయాలు తెలుసుకోవాలి ఏంటంటే ఎంతమంది మన కష్టాల్లో ఉంటప్పుడు ఉన్నారు ఆయన కన్న కొడుకు రాత్రి అనక తిండి తిప్పలు లేకుండా కూర్చున్నారు భార్య ఫ్యామిలీ ఈరోజు కూర్చొని పార్టీ కార్యకర్తలు ఉంటారు పార్టీ వాళ్ళు ఎప్పుడూ వెన్నుగా ఉంటారు పార్టీ ప్రజలు ఉంటారు కానీ మనం అంటూ మన బంధువులు అంటాం మనం ఇప్పుడు మన ఇంటికి ఎప్పుడైనా వస్తే మన బంధువు అంటాం మన చుట్టం అంటాం మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాం అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అందరూ వెళ్ళిపోయి జైలు కాడికి వెళ్ళి లైన్ కట్టమని చెప్పట్లా ఎంతమంది మనకు ఉన్నారు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఆయన పెద్ద కొడుకు ఆయనకి సపోర్ట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉన్నారు ఉంటాడు ఎప్పుడూ ఉంటాడు అలాగే అందరూ ఉంటారు అందుకని అంటున్నాను వీళ్ళందరూ చాలామంది రావాలి ఎందుకు రాలేదు అంటే మీ ఆస్తులు పోతాయనా అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర బాగున్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని లబ్ధి పొందారు సినిమా ఫీల్డ్లో